ఆ నేలలో కొంత భాగం సారవంతమైనది అది వర్షపు నీటిని పీల్చుకొని పచ్చికను చెట్లు చేమలను మొలకెత్తించింది మహాశలరా దైవం తన ప్రవక్త ద్వారా మార్గనిర్దేశనం చేస్తాడు మనం చాలా సందర్భాల్లో ఈ విషయం చెప్పుకున్నాం ఉద్దేశము కారణం ఏమిటి ఈ ప్రపంచం యొక్క మాయలో పడకుండా ప్రపంచాన్ని సద్వినియోగపరుచుకొని శాశ్వతమైనటువంటి ఆ స్వర్గాన్ని ఆ పరలోకాన్ని సాధించాలి ఇది లక్ష్యం ప్రధానంగా ఏమండి ఇక్కడ కొన్ని బాధ్యతలు ఉన్నాయి బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించాలి బాధ్యతల సక్రమంగా నిర్వహణే బాధ్యతల సక్రమ నిర్వహణే మనకు పరలోకాన్ని సాధించి పెడుతుంది ప్రవక్త అది చెప్పారు మనిషి నాశనం అయిపోవడానికి తన బాధ్యతలు విస్మరించడం ఒకటి చాలు అన్నారు బాధ్యతలు భార్య బిడ్డల పట్ల బాధ్యతలు తల్లిదండ్రుల పట్ల బాధ్యతలు సమాజం పట్ల బాధ్యతలు ఇరుగు పొరుగు వారి పట్ల బాధ్యతలు ఈ బాధ్యతలు మనిషి సరిగ్గా నిర్వర్తించకపోతే చాలు అతను నాశనం అయిపోవడానికి ప్రవక్త ఏం చెప్పారు అంటే దైవం నాకు ఇచ్చినటువంటి మార్గదర్శకత్వము ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో కురిసే వాన లాంటివి అలాగే నేల మీద పడినప్పుడు నేలలో చాలా రకాలు ఉంటాయి సారవంతమైనటువంటి నేల ఉంటుంది అది ఏం చేస్తుంది ఆ వర్షపు నీటిని పీల్చుకొని తన నుండి మొక్కలను చెట్లను చేమలను ఉద్భవింపజేస్తుంది మొలకెత్తిస్తుంది సారవంతమైనటువంటి నేల కాబట్టి మహాశలరా దైవం ఇచ్చినటువంటి సందేశాన్ని ఎవరైతే వింటారో చాలామంది వినొచ్చు కానీ కొన్ని హృదయాలు దాన్ని స్వీకరిస్తాయి ఆ స్వీకరించి దాన్ని ఆకళింపు చేసుకుంటాయి దాని జీవితంలో అనుసరించడానికి అనువర్తింప చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాయి తద్వారా వారి యొక్క బుద్ధి వివేకాలు వికసిస్తాయి కదండి వారి యొక్క జీవితం కూడా వికసిస్తుంది ఆ జీవితం మార్పు చెందుతుంది మంచి ఒక నియమబద్ధమైనటువంటి ప్రణాళికబద్ధమైనటువంటి జీవితం అలవడుతుంది దైవభీతితో కూడినటువంటి జీవితం అలవడుతుంది ఒక డిసిప్లిన్ ఒక క్రమశిక్షణతో కూడినటువంటి జీవితం అలవడుతుంది ఇటువంటి జీవితం ఎవరిలో అయితే ఉంటుందో వారి ద్వారా అటువంటి వ్యక్తుల ద్వారా స్వయంగా అతనికి లాభమే కాకుండా సమాజానికి కూడా లాభం కలుగుతుంది అంతే కదండి ఒక వ్యక్తి ఒక క్రమశిక్షణతో కూడినటువంటి దైవభీతితో ఉంటున్నాడండి అటువంటి వ్యక్తి ఇతరులకు అన్యాయం ఎలా చేస్తాడు అతను ఒక ఉద్యోగస్తుడు అనుకోండి చాలా చక్కటి ఉద్యోగ నిర్వహణ చేస్తాడు వ్యాపారస్తుడు అనుకోండి నీతి నిజాయితీతో కూడినటువంటి వ్యాపారం చేస్తాడు కాబట్టి దైవభీతితో కూడినటువంటి జీవితం ఉన్నప్పుడు దాని యొక్క ప్రభావం మన చుట్టూ ఉన్నటువంటి సమాజంపై పడాలి లేకపోతే ఆ దైవభీతి అనవసరం అన్నమాట దైవ ప్రవక్త ఇదే చెప్పారు సారవంతమైనటువంటి నేల ఏ విధంగా అయితే ఆ వర్షాన్ని గ్రహించి తిరిగి తన నుండి మొక్కలను ఏ విధంగా అయితే ఆహార పదార్థాలను ఆహారానికి సంబంధించినటువంటి విషయం ఏవైతే మొక్కలను చెట్లను చేమలను వికసింపజేస్తుందో దాన్ని ఏ విధంగా అయితే మొలకెత్తిస్తుందో అదేవిధంగా కొంతమంది స్వీకరించినటువంటి ఈ మార్గదర్శకత్వం ద్వారా ప్రజలందరిలో కూడా అది దాని యొక్క ప్రభావం పడుతుంది మనం ఆ విధంగా ఉండాలి సర్వేజన సుఖనుభవంతో థ్యాంక్ యూ వెరీ మచ్